చరణ్, ఇప్పుడు పాట విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ సింగర్గా ఆల్మోస్ట్ ఈ వేదిక తర్వాత ప్రొఫెషనల్ సింగర్గా టర్న్ అయినట్టే కదా, ఎలాంటి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో బేసిక్గా మా అందరికీ కూడా ఎట్లా అంటే మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదండి, సో వాళ్ళ దగ్గర పాడాలని ఒక ఒక కోరిక అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ప్రతి సింగర్కి కూడా. సో ఐఎమ్ హోపింగ్ అండి, అంటే మంచి మంచి ఆఫర్స్ ఏమన్నా వచ్చి పాడతానేమో అని ఐఎమ్ హోపింగ్. సో అట్లా ఫ్లోలో వెళ్ళిపోవడం అండి, అంతే. పెద్దగా ఇది అదేం లేదండి, బట్ ఇదైతే బట్ మేజర్గా కాన్ఫిడెన్స్ ఇచ్చింది కదా ఈ చాలా అండి చాలా. అది ఎందుకంటే మీరు అంతకుముందు మీరు ఒకవేళ మెగా ఆడిషన్స్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మేమందరం భయపడుతూ పాడుతూ అంట, ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఆ భయం అనేది కొంచెం ఉంటుందండి, జనరల్గా ఉంటుంది, ఎలా వస్తుంది పాట, మనం ఎలా పాడగలుగుతున్నాం అని ఉంటుంది. బట్ ఒక చిన్నపాటి ప్రొఫెషనలిజం అనేది అయితే యాడ్ అయింది వీళ్ళందరి వల్ల, మా వాయిస్ ట్రైనర్స్ కానివ్వండి, మెంటర్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పే విధానం, ఎలా ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ ప్రజెంట్ చేసే విధానం కానివ్వండి, కొత్త కొంచెం అనేది కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అయిందండి. సో మీకు ఫ్యాన్ మూమెంట్స్ ఏమైనా యాడ్ అయినాయా? ఉంటాయండి, ఒక ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేశారు యాక్చువల్లీ, ఫ్యాన్ స్పెషల్ ఎపిసోడ్ అని చేశారు. సో అందులో ఏంటంటే వాళ్ళు కొన్ని సాంగ్స్ ఇస్తే దానిలో నుంచి మేము ఒక పాట ఎంచుకొని పాడడం జరిగింది అనమాట. సో అది అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, అంటే ఎవరు అనుకోరండి, జనరల్గా నార్మల్గా మెసేజెస్ వస్తుంటాయి, హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ, మీరు ఇలా పాడారు అలా పాడారు అన్నీ చెప్తూ, మా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు కనుక్కుంటూ, సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలాంటిది ఒకటి జరుగుతుందని. సో ఫెల్ట్ సో హ్యాపీ అండి, అది చాలా చాలా బాగా అనిపించింది. బయటికి వెళ్ళినప్పుడు కూడా గుర్తుపట్టి చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా ఒక మంచి పాట మీ నుంచి? యా ఓకే, నేను యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి, బట్ నేను మొన్న సెమీఫినాలేలో టికెట్ తీసుకున్న పాట ఇది, నాకు చాలా ఇష్టం, కోటి గారు కంపోజిషన్. ఆ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి, నాకు ఇది చాలా ఇష్టమైన పాట, అది పాడతాను. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా, ఎన్నిన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా, ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోన, ఓ ప్రియతమా ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర పావన. సూపర్.